ప్రముఖ దర్శకుడు క్రిష్ రెండవ పెళ్లికి సిద్దమయ్యాడు పదకొండేళ్ల వయసు ఉన్న కుర్రాడి తల్లితో గత కొంతకాలం నుండి క్రిష్ ప్రేమాయణం నడుపుతున్నారు ఆమె ఒక ప్రముఖ ఆమెకు కూడా పెళ్లి జరిగి విడాకులైందట వారంలో వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుందని తెలుస్తుంది ఇంతకీ ఆమె పేరేంటి తెలుగు ప్రజలకు ముఖ పరిచయం ఉన్న వ్యక్తేనా అనేది తెలియాల్సి ఉంది ఇది ఇలా ఉండగా కొన్నేళ్ల క్రితం క్రిష్ డాక్టర్ రమ్యని ప్రేమించి పెళ్లాడారు వీళ్ళిద్దరి పెళ్లి అట్టహాసంగా టాలీవుడ్ సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది ఇప్పటికీ ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ ఉన్నాయి పాటు సంతోషంగా కలిసి జీవించిన ఈ దంపతులు కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత కొంతకాలం కెరియర్ మీద పూర్తిస్థాయి ఫోకస్ పెట్టిన క్రిష్ కి మరో డాక్టర్ పరిచయం అవ్వడం వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరగడం ఆ స్నేహం కాస్త నేడు పెళ్లి పీటల వరకు తీసుకుని రావడం వంటివి జరిగాయి క్రిష్ ఇలా వరుసగా డాక్టర్లను పెళ్లి ఏంటి ఎవరైనా తాము పనిచేసే వాతావరణంలో ఉండే మనుషుల్ని ఇష్టపడుతుంటారు ఎందుకంటే వాళ్లతో ఏల తరబడి పనిచేస్తుంటారు కాబట్టి సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఏ రంగంలో అయినా ఇది సర్వసాధారణం అలాంటిది ఒకసారి డాక్టర్ని పెళ్లి చేసుకోవడం అంటే యాదృచ్ఛికం కావచ్చు రెండోసారి కూడా డాక్టర్సే పెళ్లి చేసుకోవడం వెనుక మతలబేంటి అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సున్నితమైన అంశాల మీద సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ గమ్యం సినిమాతో ప్రారంభమైన అనే సినీ ప్రస్థానంలో వేదం కృష్ణం వందే జగద్గురం కంచే గౌతమిపుత్ర సాతకర్ణి వంటి సినిమాలున్నాయి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమలు సినిమా చేస్తున్నారు కొన్నేళ్ల క్రితం షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమాకి మధ్యలో కొన్ని అని కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా షూటింగ్స్ కూడా వాయిదా పడుతూ రావడంతో తన సమయం మొత్తం వృధా అవుతుందని క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకున్నారు దీంతో ఇప్పుడు ఆ సినిమా నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ మిగిలిన భాగానికి దర్శకత్వం వహిస్తున్నాడు శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చేడాది మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది